ఈ పండుగ వాతావరణం సంవత్సరం అంతా పెడదాం. అయితే ఈరోజు నేను ఒక అంశాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఈ పండుగ సందర్భంలో ఈ ఉత్సాహాన్ని పంచుకోవటం కోసం క్రీస్తు నేడు పుట్టాడంటూ, క్రీస్తు జన్మించాడంటూ మనము రాత్రిపూట క్యారల్స్ అనేది చేస్తుంటాం, అవునా కదా? ఈ క్యారల్స్ అన్న దాని గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇది ఇంపార్టెంట్, ఇది చెప్పేసి ఈ మెసేజ్ ప్రపంచానికి వెళ్ళాలి, మీకు తెలియాలి. అసలు క్యారల్స్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాం, అసలు చేసే అర్థం ఏంటి? క్యారల్స్ అనే ఒక ఆచారము ఎలా వచ్చింది, ఎందుకు మొదలైంది, మనం చెయ్యాలా చెయ్యకూడదా, చేయవచ్చా లేకపోతే వేరే విధంగా ఏమైనా చేద్దామా, ఇన్ని విధాలుగా ఆలోచిద్దాం. అసలు క్యారల్స్ అంటే పూర్వకాలంలో ఇంగ్లాండ్లో, ఎక్కడండి, ఇంగ్లాండ్ ప్రాంతంలో ఈ ఆచారం మొదలైంది. ఎక్కడ మొదలైంది? ఇంగ్లాండ్ ప్రాంతంలో క్యారల్స్ అనే ఆచారం మొదలైంది. ఇది ఏంటంటే, భూస్వాములు ఉంటారు కదా, భూస్వాములు రైతులు రెండు వర్గాలే కదా, పని చేసుకునేవారు భూస్వాములు యజమాను కదా. ఈ భూస్వాములు యొక్క భూములలో ఈ పంటలు పండించే పనివారు రైతులు పనిచేసేవారు. నేను చెప్పేది ఇంగ్లాండ్లో, మన భారతదేశం గురించి కాదు, ఇంగ్లాండ్లో భూస్వాముల దగ్గర పనిచేసే పాలేరులు రైతులు పనివారు అందరు ఉంటారు, పేదవారు. ఓకే, సంవత్సరానికి ఒక్కసారి ఒక ఆచారం ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఆ భూస్వాముల దగ్గరికి, ప్రతి ఇంటింటికి వచ్చి పాటలు పాడేవారు. పండుగ వచ్చింది, పండుగని ఆనందంగా వారికి చెప్పటం కోసమని పాటలు పాడేవారు. ఈ పాటలు పాడేటప్పుడు ఈ భూస్వాములు, ఈ ధనవంతులు ధనికులు వీళ్ళందరూ ఏం చేసేవారంటే వారికి కానుకలు ఇచ్చేవారు. ఇది ఒక ఇచ్చిపుచ్చుకునే ఆచారంగా మొదలైంది. కానుకలు చారిటీ ప్రోగ్రామ్, క్యారల్స్ అనేది మొదట ఎలా స్టార్ట్ అయిందంటే ఒక చారిటీ, ఒక సేవా కార్యక్రమం, లేకపోతే దానాలు ధర్మాలు చేసే కార్యక్రమం. పేదవారు ఇలాగ ప్రతి ఒక్కరింటికి వచ్చి శుభములు చెప్తూ, మీకు మంచిది జరగాలని, ఫ్యూచర్లో అంతా మంచి జరగాలి, మీకు మేలు జరగాలి, మీకు శుభమే జరగాలి అని ఆశీర్వాద వచనాలతో వీరు పాటలు పాడేవారు ఇంటింటికి వచ్చి. ఆ పాడుతున్నప్పుడు ఆ పాటలో కూడా మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం, ఏమని, వి విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్ అన్న సాంగ్ విన్నారా లేదా, విన్నారా? అందులో సెకండ్ లైన్లో ఉంటుంది, నౌ గివ్ అస్ ఫిగ్ పుడింగ్. ఫిగ్ పుడింగ్, ఫిగ్ అంటే అంజూరు పండు, ఫిగ్ అంటే అంజూరు పండు, పుడింగ్ అంటే మనం పుడింగ్ తిని ఉంటాం, కస్టర్డ్ యాప్ కస్టర్డ్ పేస్ట్తో చేస్తారు, ఫ్రూట్స్ అన్ని పెట్టి పుడింగ్ అంటారు దాన్ని. పుడింగ్ అంటే స్వీట్ అనమాట, అదొక స్వీట్. సో అంజూరపు పళ్ళుతో పుడ్డింగ్ చేస్తారు క్రిస్మస్కి. మన మన భారతదేశంలో పిండి వంటలు చేస్తాం, ఏంటి, రోజ్ కేక్స్, అరిసెలు, ప్యాన్ కేక్స్ అని, లేకపోతే ఇంకా రకరకాలు చేస్తాం కదా, డోనట్స్ చేస్తాం. ఇలాగా ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో వారు వండుకునే పిండి వంటలు అనుకుందాం మనం, సరేనా? అందులో భాగంగా ప్రాముఖ్యంగా ఉండేదంటే ఫిగ్ పుడ్డింగ్. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. Now bring us some figgy pudding, now bring us some figgy pudding, now bring us some figgy pudding and a cup of good cheer. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year.
for we all like figgy pudding, for we all like figgy pudding, for we all like figgy pudding, so bring some out here. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. So, వీళ్ళు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తారన్నమాట. నౌ గివ్ అస్ ద ఫిగ్ పుడ్డింగ్ ఫర్ అస్ అని ఆ సెకండ్ స్టాంజాలో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు ఎలా ఉంటుందంటే, వీళ్ళు అదృష్టాన్ని పలుకుతారు, వీరు శుభాలు పలుకుతారు, మీకు మంచి జరగాలి ఈ నూతన సంవత్సరంలోని, ఈ క్రిస్మస్ పండుగలోని, ఈ సంవత్సరాంతంలోని, వచ్చే సంవత్సరంలోని మంచి జరగాలి, మంచి జరగాలి అని ఈ క్యారల్స్ పాటలు పాడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్యారల్స్ ఎలా మొదలైంది, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే క్యారల్స్ ఎలా మొదలైంది, దాని తర్వాత అది ఎలా మారింది, మారిన తర్వాత ఈరోజు ఏమైపోయింది, ఇప్పుడు ఆఖరికి మనం దాన్ని ఎలా చేద్దాం, ఈరోజు మనం నేర్చుకుందాం. మొదట ఇది దేనికి మొదలైంది, ఇచ్చిపుచ్చుకే పండుగ వాతావరణంలో ఇచ్చిపుచ్చుకోవడంలో, కానుకలు ఇచ్చుకోవటంలో, లేకపోతే తినబండారాలు, లేకపోతే పేదవారికి ఏదైనా ఇవ్వడానికి ఇది ఆరంభించబడింది, రైట్? అయితే వాళ్ళకి ఏదో పెట్టందే వాళ్ళు అక్కడి నుంచి కదలరు, ఇంటి ముందు నుంచి కదలరు అనమాట. వీళ్ళు కంపల్సరీ ఏదో ఇవ్వాలి, ఇస్తేనే కానీ కదలరు అనమాట. అలా ఉండేది అప్పుడు. అలా రానున్న రోజుల్లో ఏం జరిగింది, కొంతమంది దీన్ని అవకాశవాదంగా తీసుకొని ఏం చేయడం మొదలు పెట్టారంటే, డిమాండ్ చేయడం మొదలు పెట్టారు, మీరు ఇస్తేనే కదులుతామని. కొంతమంది డబ్బులు దండుకోవడం మొదలెడితే ఏమవుతుంది, నేను చెప్పింది ఈ కాలంలో కాదు ఆ కాలంలోనే అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసం అని చెప్పేసి ప్రతి ఓడు ఇంటి ముందుకు వచ్చేసి డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. ఈ డిమాండ్ చేయటం, ఒకవేళ వీళ్ళు ఏమైనా ఇవ్వకపోయినా బ్లాక్మెయిల్ చేయటం, ఇదిగో నువ్వు ఇవ్వకపోతే నీకు ఇదైపోతుంది అది అయిపోతుంది అని చెప్పేసి శాపనార్థాలు పెట్టడం, ఇలాగా అలా జరిగిపోయాయి. అది అలాగ ఆచారంగా వచ్చి ఇప్పుడు అమెరికా దేశాల్లో కానీ, మిగతా దేశాల్లో కానీ, మన భారతదేశంలో కానీ ఒక పండుగ వాతావరణాన్ని చూపించడం కోసం క్యారల్స్ చేస్తారు. అంటే పార్టీయింగ్ అంటారు ఇంగ్లీష్లో, పార్టీ బ్లాస్ట్ అంటారు కదా. సో ఇంటి ముందు లైట్లు అవి పెట్టి సరదాగా డెకరేట్ చేసి నైట్ టైము ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ ఒక గుంపుగా ఒక జనాలు అందరూ కలిపి ఇంటి ముందుకు వచ్చి సడన్గా సర్ప్రైజ్ ఇస్తారు, కాలింగ్ బెల్ కొట్టి ఓపెన్ చేసి వచ్చేసరికి లోపల ఇంటి వారు లోపల బయటకి ఓపెన్ చేసి వచ్చేసరికి సరదాగా గిటార్స్ పట్టుకొని, గిఫ్ట్లు పట్టుకొని, సరదాగా బలూన్స్ పట్టుకొని ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేస్తారు సరదా కోసం. దేనికోసం చేస్తున్నారు ఇప్పుడు, రైట్? జాగ్రత్త వినండి, మొదట ఎలా స్టార్ట్ అయింది, కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం కోసం మొదలైంది, పేదవారికి ధనికుల మధ్య, భూస్వాములు పాలేరుల మధ్య, రైట్? అదల్లా పోయి స్వార్థపరులు వచ్చి దాన్ని డిమాండ్ చేసి స్వార్థానికి వాడుకోవటానికి క్యారల్స్ మారిపోయింది. అదల్లా పోయి ఇప్పుడు ఏమైంది, సరదా ఆటపాటలు. క్యారల్స్ అంటే ఏంటి, సరదా ఆటపాటలు. ఓకే, మంచిదే, ఓకే, పోన్లే, సంవత్సరానికి ఒకసారి సరదాగా చేద్దాం. ఇవేవి చేయకూడదని మనము ఖండించకూడదు. సరదాగా ఎంజాయ్ చేయనివ్వండి, తప్పేముంది, క్యారల్స్ అంటే ఎంజాయ్ చేయనివ్వండి. కొంతమంది భక్తితో చేస్తారు, నిజంగానే భక్తితో చేస్తారు క్యారల్స్, చేయడంలో తప్పేం లేదు కదా, చేస్తామా లేదా, రైట్? ఇప్పుడు సాటి క్రైస్తవుల ఇంటికి వెళ్ళి, అమ్మా క్రీస్తు నీ కొరకు పుట్టాడు, వాళ్ళు మనకు చెప్తారు క్రీస్తు నీ కొరకు పుట్టాడు, క్రీస్తు నేడు జన్మించాడు అని చెప్పి శుభవచనాలు చెప్పుకుంటూ సంతోషంగా ఆనందంగా ప్రభు పేరట ఆనందిస్తున్నారు, తప్పలేదు. ప్రభు పేరట ఆనందించే కార్యక్రమం ఏదైనా చేయండి, తప్పేం లేదు, కరెక్ట్ కదా, రైట్? అయితే ఇప్పుడు నేను ముఖ్య అంశానికి వచ్చాను. దీన్ని, ఈ క్యారల్స్ అనే ఆచారాన్ని మనం ఒక వినూత్న విధానంలోకి మనం తీసుకొద్దాం, క్రొత్త విధానంలో.
దీన్ని చెయ్యకూడదని ఏం లేదు, దీన్ని మంచిగా చేద్దాం. దేవునికి స్తోత్రం. క్యారల్స్ని మంచిగా చేద్దాం. ఎట్లా చేద్దామంటే, అక్కడ మనం ఎవరెవరి ఇంటికి వెళ్తున్నాం, మన సంఘాల్లో ఉన్న కుటుంబాల ఇంటికి నైట్ టైము రాత్రిపూట వెళ్తున్నాం. వెళ్ళి క్రీస్తు నేడు జన్మించానని చెప్పేసి వారికి, వారి ఇంటి వారికి శుభవచనములు చెప్తున్నాం. మంచిదే, వెరీ గుడ్. పండు పలహారాలు, పిండి వంటలు అన్నీ మనము సేకరించుకుంటాం, పంచుకుంటాం. వాళ్ళు మనకు స్వీట్లు పెడతారు, మనం అవన్నీ కలిసి సరదాగా భుజిస్తాం. అవన్నీ బాగుంది, వెరీ గుడ్. ఇట్ ఈజ్ ఆల్ పార్టీ. ఇట్ ఈజ్ ఆల్ ఏంటి? సెలబ్రేషన్. ఏంటది? రైట్, సెలబ్రేషన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒక నూతన విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ క్యారల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు గురించి ప్రకటించడం. క్యారల్స్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రీస్తు గురించి ప్రకటించాలా లేదా? రైట్, క్రీస్తు గురించి ప్రకటించాలి. కాబట్టి క్రీస్తు గురించి ప్రకటిద్దాం. అయితే ఎవరికి ప్రకటిద్దామంటే, జాగ్రత్త వినండి, మనము మన సంఘాల్లో ఉన్నవారి మన ఇళ్ళకి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి రాత్రిలప్పుడు మనము శుభవచనాలు చెప్పుకొని వీటికన్నా ఇంకో శ్రేష్టమైన పని చేద్దాం. ఈ క్రిస్మస్ నెలంతా మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు, మన ఇరుగు పొరుగు ఎవరైతే క్రీస్తుని నమ్ముకోలేదో, ఎవరైతే రక్షణలో లేరో, ఎవరైతే రక్షణ మార్గంలో లేరో, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ శుభవచనం చెప్పాలి. అది సంఘమంతా కలిసి చేయాల్సిన అవసరం లే. జాగ్రత్త వినండి, సంఘమంతా కలిసి వెళ్ళి చేయాల్సిన పనిలే. నీ కుటుంబం, నీ కుటుంబం, నీ కుటుంబం, మీ కుటుంబాలు, మీరు మీ కుటుంబాలుగా మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీ బంధువుల ఇంట్లోకి వెళ్ళండి. నీకు కలిగిన ఆ పిండి వంటలో ఏదో వండుతావు కదా, ఒక స్వీటో హాటో ఏదో పట్టుకొని, లేకపోతే ఫ్రూట్స్ ఏవో నీకు కలిగింది. క్రీస్తు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చారమ్మా. క్రీస్తు మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. క్రీస్తు మనందరి కోసం జన్మించారు. క్రీస్తు మన పాపాల కోసమే ఈ భూమి మీదకి వచ్చారు, బలివ్వటానికి వచ్చారు అనే శుభవచనము. ఈ శుభవచనము ఎవరికి చెప్పాలి? అన్యులకు చెప్పాలి. ఎవరికైతే సువార్త వినబడలేదో వాళ్ళకి చెప్పాలి. ఎవరికైతే రక్షణ అందలేదో వారికి చెప్పాలి. ఎవరైతే రక్షించబడలేదో వారికి అందాలి. ఈ పండగ వాతావరణాన్ని సువార్త వాతావరణంగా తీసుకురండి. మన బంధువుల ఇంటికి వెళ్దాం, ఎవరైతే రక్షించబడలేదు. మన స్నేహితుల ఇంటికి వెళ్దాం, మన ఆఫీసులో కొలీగ్స్ ఇంటికి వెళ్దాం, స్వీట్ హాట్ పట్టుకొని వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి స్వీట్ హాట్ పెట్టండి, లేకపోతే వాళ్ళకి నీ కలిగిన కాడికి ఫ్రూట్స్ ఇవ్వండి. ఈరోజు మా పండగ అండి, ఈ నెలంతా మా పండగ అండి అని చెప్పండి. తప్పేం లేదు, చెప్పండి, ఇవ్వండి. ఇచ్చి, అమ్మా మీ ఇంట్లో నీకున్న కష్టం ఏంటి? నీకు మానసిక బాధ ఉండొచ్చు, ఆర్థిక బాధ ఉండొచ్చు, ఏదో ఒక బాధ ఉంటుంది కుటుంబ సమస్యలో. ఏదో మనిషికి కష్టం అంటూ లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఒక కష్టము, బాధ ఉంటుంది. ఒక ఆరోగ్య సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ ఇంటి గురించి నేను ప్రార్థన చేస్తాను, మా సంఘంలో ప్రార్థన చేస్తాం అని వారికి మంచిగా ప్రేమగా చెప్పండి. 10 మంది గురించి మనం ప్రార్థన చేయాలి. 10 మంది గురించి ఏం చేయాలి? మనము సొసైటీ గురించి ప్రార్థన చేయాలి. ఆ భారం దేవుడు మన మీద పెట్టారు. రక్షణలో రావాలని వారి గురించి ప్రార్థన చేయాలి. ఎన్నో చెడు మార్గాల్లో వెళ్ళిపోతున్న జనుల గురించి ప్రార్థన చేయాలి. పాడైపోతున్న కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. అనారోగ్యంగా ఉన్న చాలా మంది గురించి మనం ప్రార్థన చేయాలి. సో ఈ యొక్క క్యారల్స్ని ఈ విధంగా చేద్దాం. నీ వీధిలో ఉన్న వారి దగ్గరికి, నీ బంధువుల దగ్గరికి, నీ ఫ్రెండ్స్ దగ్గరికి ప్రతి ఒక్కరింటికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకోండి. పేపర్ మీద రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. మీ ఇంట్లో భార్యాభర్త మీరు ఏకీభించి ప్రార్థన చేయండి, మీ పిల్లలతో సహా. అలాగే ఆ అంశాలన్నీ మీరు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో, ఎవరెవరింటికి వెళ్ళారో
వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ బాధ ఏంటో అవన్నీ పేపర్ మీద రాసుకొని రండి, సంఘంలో పెట్టండి. మనం కలిసి, సంఘమంతా కలిసి ఈ అంశాల మీద ప్రార్థన చేద్దాం. సాధ్యమైతే పోయినసారిలాగా ఒక దినమంతా ఉపవాసం ఉండి సంఘమంతా ప్రార్థన చేద్దాం ఆ అంశాల మీద. క్యారల్స్ అంటే అర్థవంతంగా ఉండాలి, దానికి కారణం ఉండాలి, ఫలితం ఉండాలి. చేశామంటే ఒక గురి ఉండాలి, ఒక గురి, టార్గెట్. ఏంటి నీ టార్గెట్? సమాజం కోసం నువ్వు ప్రార్థన చేయటం నీ టార్గెట్. సమాజంలో చెడుతనం నుంచి మనుషుల్ని మళ్లించడమే మన టార్గెట్. క్యారల్స్ ఆ విధంగా చేద్దాం. ఏం చేయకూడదు ఈ విధంగా? క్యారల్స్ అంటే ఓన్లీ సరదాగా పాటలు పాడుకుంటూ పార్టీ టైప్లోనే చేయాలా? ఇది కూడా పార్టీ. ఎలా తెలుసా? చక్కగా తయారవ్వండి, నిండుగా తయారవ్వండి, మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేయండి, వెళ్ళండి, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళండి, మీ బంధువులు మీ స్నేహితులు అందరి ఇంట్లోకి వెళ్ళండి, ఆనందంగా చెప్పండి, ప్రభు మా కోసం పుట్టాడండి, ప్రభు మీకోసం పుట్టాడండి అని చెప్పండి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో బాగా కాజు కావ తీసుకెళ్ళు. డబ్బులు తక్కువ ఉన్నాయనుకో ఏముంది, ఒక పేడ అట్టుపళ్ళు పెట్టుకెళ్ళు, 20-30 రూపాయలు 40 రూపాయలకు వచ్చేస్తాయి. అది పెట్టలేమా, ఒక యాపిల్ పండు పట్టుకెళ్ళు, ఆ ఒక యాపిల్ పండు పెట్టే చేతిలో. ప్రేమతో నువ్వు ఒక కుటుంబాన్ని హత్తుకో. అర్థమైందా? క్రీస్తు ప్రేమను పంచడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము సమాజానికి ప్రేమను పంచాలంతే. దేవునికి స్తోత్రం. మనము సమాజానికి ఏం పంచాలి? ప్రేమను పంచాలి. ప్రేమను పంచు, ఇంటింటికి వెళ్ళు, ప్రేమను పంచు. వారి కష్టం ఏంటో, బాధ ఏంటో అడుగు. నీ బాధ ఏంటో చెప్పు, నీ కష్టం ఏంటో చెప్పు. నువ్వు ఏ కష్టంలోంచి వెళ్తున్నావో, నీ జీవితం ఎంత కష్టంగా సాగిస్తున్నావు, వీటన్నిటి గురించి నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నీకంటూ ఒక కుటుంబం మేము ఉన్నామని ధైర్యం చెప్పు. దేవునికి స్తోత్రం. మీకంటూ మేము ఉన్నామని ధైర్యం చెప్పు సమాజానికి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం అని ఆనందంగా వారితో కొద్దిసేపు గడుపు. ఇది నిజమైన క్యారల్స్. దేవునికి స్తోత్రం. క్యారల్స్ అంటే బాధల్లో ఉన్న వారిని పైకి తీసుకురావటం. ఆ రోజుల్లో కూడా పూర్వం అందుకే స్టార్ట్ చేశారు. వారు పేదరికంలో ఉన్నారు, వారికి చాలా బేదరికం, వాళ్ళకి తిండి ఉండదు. సో పండగ సందర్భంగా ధనికులు ఏం చేసేవారంటే ఈ పేదవాళ్ళకి కానుకల రూపంలో ఇచ్చేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే ఒత్తుగా తీసుకోకుండా వచ్చి పాటలు పాడి తీసుకునేవారు, దేవునిలు ఇచ్చి కానుకలు తీసుకునేవారు. బాధలో ఉన్న వారింటికి మనమే వెళ్దాం, కష్టంలో ఉన్న వారింటికి మనమే వెళ్దాం, ఒక పండు పలహారం ఇద్దాం, ఒక ఓదార్పు మాటలు చెబుతాం. ప్రపంచంలోనండి మనిషికి అన్నీ దొరుకుతున్నాయి, కానీ భుజం తట్టి నేనున్నానని ఓదార్చే మనుషులు లేరు. దేవునికి స్తోత్రం. భుజం తట్టి నేనున్నాను అని చెప్పే మనిషి దొరకట్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఒక యాంత్రిక జీవితంలో తిరుగుతుంది, ఒక యాంత్రిక జీవితంలో కొట్టుకుపోతుంది. దాని ఇంగ్లీష్లో మెకానికల్ లైఫ్ అంటారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చూడండి ఎంత హడావిడిగా ఉంటారు మనుషులు. పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు, ఏముండదు. ఎందుకంటే ఎవరు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. సో ఈ పరుగు పందెంలో ప్రేమలు ఆప్యాయతలు చాలా దూరం అయిపోయాయి. సో ఈ పండుగ వాతావరణంలో దాన్ని తీసుకొద్దాం. కష్టంలో ఉన్న వారిని వారి ఇంటికి వెళ్దాం. ఈ పండుగ నీ ఇంట్లోనే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా జరగాలి. దేవునికి స్తోత్రం. నీ ఆనందం ఇంకొకరితో పంచుకో వెళ్ళి. నువ్వు ఆనందించడం కాదు, నువ్వు నేను రాత్రి వెళ్ళిపోయి వ్యానులు కట్టించుకొని మైకులు పెట్టుకొని నువ్వు నేను ఆనందిస్తే సుఖమేంటి? అవునా కాదా చెప్పండి. నువ్వు నేను ఆనందిస్తే సుఖమేంటి? నీ ఆనందాన్ని ప్రపంచానికి పంచు. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్యులు నీలో ప్రేమను చూస్తారు, నీలో క్రీస్తు ప్రేమను చూస్తారు. దేవునికి స్తోత్రం. మనలో క్రీస్తు ప్రేమను చూస్తారు. మనం వారి గురించి ప్రార్థన చేస్తాం, వారి కష్టంలో ఓదార్పు మాటలు మాట్లాడతాం, వారు ఆదరించబడతారు, వారు ఓదార్చబడతారు, వారికి మనోధైర్యం వస్తుంది. చాలామంది అండి ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా సరే ధైర్యం లేని జీవితాల్లో ఉన్నారు. అవునా కాదా చెప్పండి.
ఎన్నో కష్టాలు కూడా ఉన్నారు, జీవితాన్ని సాగిస్తున్నారు. చెప్పుకోలేని సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలు. ఇలాంటి వారిని అందరినీ ఓదార్చే పనే క్రైస్తవులుగా మన మీద దేవుడు ఉంచారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నలిగిన వారిని విడుదల చేయడానికి వచ్చాడు ఆయన, విరిగి నలిగిన వారిని విడుదల చేయడానికి వచ్చాడు ఆయన. భుజాల మీద మోపబడిన కాడిని విరగొట్టడానికి వచ్చాడు ఆయన. చెరసాలలో ఉన్నవారిని విడుదల చేయడానికి వచ్చాడు ఆయన. ఈ లోకంలో ఎన్నో కష్టాలు బాధలతో ఉన్నాం లోకంలో. అందరినీ ఓదార్చే పని ఈ క్యారల్స్ లో చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మన సంతోషాన్ని 10 మందికి పంచుదాం. మన సంతోషాన్ని 10 మందికి పంచుదాం. అది నిజమైన క్యారల్స్. ఆ విధంగా చేద్దామా? రైట్, వెరీ గుడ్. సో ఏం చేయాలి, ఎలా చేయాలి? ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ప్రతి వారింటికి, ఎవరైతే రక్షణ లేరో వాళ్ళ ఇంటికి నీ ఆనందాన్ని తీసుకెళ్ళి పంచిపెట్టు. దేవునికి స్తోత్ర. ఆల్రెడీ క్రైస్తవులుగా ఉన్నవారు, ఆల్రెడీ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్న వాళ్ళతో ఎందుకు సంబరం చేయటం? విందు జరుగు వారింటికి వెళ్ళమన్నాడా, ప్రలాపించు వారింటికి వెళ్ళమన్నాడా? ప్రలాపించు వారింటికి వెళ్ళాలా, విందు జరిగే ఇంటికి వెళ్ళాలా? దుఃఖంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, ఆనందంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ప్రపంచం అంతా పాపభీతితో ఉంది, కష్టాల్లో ఉంది, బాధల్లో ఉంది, వారిని ఆదరించేవారు లేరు. వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆల్రెడీ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ కేకులు వండుకుంటున్న వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్దాం? వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం, వెళ్ళకూడదని ఏం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వీళ్ళ ఇంటికి వెళ్దాం. బహుశ్రేష్టంగా ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్దాం. మీ కుటుంబాలే, మీరే భార్య భర్తలు మీ పిల్లలతో సహా సరదాగా ఒక సాయంత్రం పూట ప్రతిరోజు వెళ్ళండి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళండి. వెళ్ళి వారికి వందన వచనాలు చెప్పి, శుభములు చెప్పి, వాళ్ళకి ప్రార్థన చేయండి. వారి కష్టాలు తెలుసుకొని వాటి గురించి ఒక చీటీ పేపర్ మీద రాసుకొని రండి. మన సంఘంలో కూడా వారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. Now bring us some figgy pudding, now bring us some figgy pudding, now bring us some figgy pudding and a cup of good cheer. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. For we all like figgy pudding, for we all like figgy pudding, for we all like figgy pudding, so bring some out here. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. And we won't go until we've got some, and we won't go until we've got some, and we won't go until we've got some, so bring some out here. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. Glad tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year.